మాట్లాడరేంట్రా బాబు, కాల్లో మాత్రం అరిచేసుకుంటారు, ఇక్కడ మాత్రం కోర్టులో ముద్దలాగా ఎలా ఉంటారు? ఏదో ఒకటి మాట్లాడండి. అరే వరు, అడుగుతుంది నిన్నే. నన్ను అడుగుతావు ఏంటి? అదే స్టార్ట్ చేసింది, దాన్ని అడుగు. రేణు చేసినంత చేసి ఇప్పుడు నా మీకు తోసేస్తున్నావా? అయినా ఆవిడకి చిన్నప్పటి నుంచి అలవాటలే ఏదో ఒకటి చేయడం, నా మీకు తోసేయడం. నీ మీద తోసేయడం ఏంటి? నువ్వే కదా స్టార్ట్ చేసింది. వచ్చిందండి వయ్యారి. వయ్యారి గియ్యారి అన్నావు అనుకో, మూతి పళ్ళు రాలితే చెప్తున్నా. నీకంత సీన్ లేదులే. చిన్నప్పుడు ఒకసారి ఇలా అంటేనే ఒక పన్ను రాలి ఎక్కి ఎక్కి ఏడ్చి పడుకున్నావు, గుర్తులేదా? నువ్వంతే కదా, బలం తక్కువ వాళ్ళపైనే కదా నీ ప్రతాపం చూపెట్టేది, నాకు తెలుసు. అయినా అదంతా చిన్నప్పుడు, ఇప్పుడు చేసి చూడు, తెలుస్తుంది ఎవరెక్కెక్కి ఏడుస్తారో. చూద్దామా? చూస్తూనే ఉన్నావుగా. ఏంటి? ఓకే ఓకే వరు, నో నో. రే సుబ్బు, మన పవర్ ఏంటో దీనికి చెప్పరా. వరు, నీ పవర్ గురించి నాకు కంప్లీట్ గా తెలుసు, కానీ దీని గురించి తర్వాత మాట్లాడదామా? మీరు కొంచెం పక్కకు జరగండి సుబ్బు గారు, ఎవరి పవర్ ఏంటో చూసుకుందాం. ఇదేమన్నా జెటెక్ ఛానల్ లో పవర్ ఏం చేస్తా పవర్స్ గురించి చెప్పుకోవడానికి. రేణు, మనం మాట్లాడి సెటిల్ చేసుకుందామా కాస్త ప్రశాంతంగా? ఇది మాటలతో పనాయలాగ లేదురా. అవును సుబ్బు గారు, ఇది మాటలతో సెట్ అవ్వదు. వరు, ఇది కరెక్ట్ కాదు. రేణు, నువ్వు కూడా పిచ్చిగట్లు వేసిందా మీ ఇద్దరికి? ఇందాక నుంచి వస్తున్నాను, ఓ కొట్టేసుకుంటున్నారు, మీదకి ఎక్కేస్తున్నారు. మీరేం రెసరసా? నేనే రెఫరీ ఇక్కడ. కొంచెం కూడా డీసెన్సీ లేకుండా ఏంటిది? మీ ఫ్యామిలీలు ఏంటి? మీరు చేస్తున్న పనులు ఏంటి? నలుగురు చూస్తే అవ్వ 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 అనరు? మాట్లాడి సెటిల్ చేద్దామంటే సోదిలాగా. చూడండి, మన మంచి కోర్టు ఉండొచ్చు, కానీ కొట్లాడి అనేది ఆన్సర్ కాదు. కూర్చొని మాట్లాడితేనే ఆన్సర్స్ వస్తాయి. ఏంటి, ముందు మ్యాటర్ ఏంటో నాకు పూర్తిగా చెప్పండి, ఆ తర్వాత డిసైడ్ అవుదాం ఏంటి ఎక్కడ అనేది. అమ్మయ్యా కూల్ అయ్యారు. సరే ఇప్పుడు చెప్పండి మ్యాటర్ ఏంటో. వరు ఫస్ట్ నువ్వు చెప్పు. చూడు సుబ్బు, నిజమంతా తెలిసిన తర్వాత కూడా అది నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది. అవును సుబ్బు గారు, నా కోసం మిమ్మల్ని వదిలేసుకుంటా అంది కదా, ఇంకేంటంట? బామ్మ మాట విన్న తర్వాత నేను నా మనసు మార్చుకున్నాను. నేను బామ్మ మాటలు వినే నా మనసు మార్చుకోను అంటున్నాను. అది నీకు అవసరమా? ఏమో బామ్మ నా కోసమే చెప్పినట్లు అనిపించింది, అది నేను సీరియస్ గా తీసుకున్నాను. అయినా నువ్వు ఎలాగో మనసు మార్చుకున్నావు కదా, ఇంకెందుకు మళ్ళీ మార్చుకోవడం? బామ్మ చెప్పిన మాటలు నాకు కనెక్ట్ అయ్యాయి, అందుకే నేను నా మనసు మార్చుకున్నాను. అయినా నేను ఒకసారి నా మనసు మార్చుకున్నాను కదా, నువ్వు కూడా ఒకసారి మార్చుకొని చూడు. ఇంతకీ బామ్మ గారు ఏం చెప్పారు? ఇప్పుడు అదంతా అవసరమా సుబ్బు గారు? మరి దేని గురించి మాట్లాడుతున్నారే? కొరియన్ సినిమా సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టుంది, నాకు పిచ్చెక్తుంది. కానీ ఫస్ట్ డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేయండి. మీకు ఇప్పుడు ఏం కావాలి? అసలు మీ ప్లాన్స్ ఏంటి? సుబ్బు, నువ్వు నాకు కావాలి, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. సుబ్బు గారు, మీరు నాకు కావాలి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఏడు కొండలవాడ, నువ్వు ఉన్నావయ్యా అన్నందుకు నీకులాగే నాకు కూడా ఇద్దరు ప్లాన్ చేసావు కదా. నువ్వు సుఖంగా ఉండాలయ్యా, నువ్వు సుఖంగా ఉండాలి. సుబ్బు, సుబ్బు గారు, ఏంటి ఏం మాట్లాడావు? చెప్పండి సుబ్బు గారు, మీరు నన్నే పెళ్లి చేసుకుంటానని చూడరా ఎలా ఉంటుందో. నువ్వు నన్నే లవ్ చేస్తున్నావు చెప్పడానికి అదంతా ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదా. అలా రాయలాగా నిల్చుంటావు ఏంటి? నోరు తెరిసి చెప్పుదానికి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని. ఆయన ఎందుకే అలా ఫోర్స్ చేస్తున్నావు? ఆయన నన్నే పెళ్లి చేసుకుంటారని ఆయనకు కూడా తెలుసు. కాదే, సుబ్బు నన్నే పెళ్లి చేసుకుంటాడు, ఆయన నాకే సొంతం. సుబ్బు నా వాడు. ఏ మా ఆయన, మీరే మాట్లాడతారా? నన్ను మాట్లాడనివ్వరా? ఇప్పుడు నేను మాట్లాడతా, మీరు వినండి. మీ ఇద్దరిలో నాకు ఎవరైనా ఓకే. మీ ఫ్యామిలీ వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు కలిసి ఇద్దరిలో ఎవరినైతే పెళ్లి చేసుకోమంటారో నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఇది ఓకేనా? ఇదే ఫైనల్. సుబ్బు ఏమంటున్నావు అర్థమవుతుందా? అని ఆలోచించే ఈ డిసిషన్ తీసుకున్నాను. మరి ఎన్నాళ్ళు మన లవ్ పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పిన మాటలు అన్ని అబద్ధాలేనా?
నువ్వు ఆ రోజు దీన్ని చేసుకోవడానికి రెడీ అయినప్పుడే నాకు అర్థమైంది నీకు అదంటే ఇష్టమని. నేనే పిచ్చి దానిలాగా నిన్ను నమ్మి మోసపోయాను. ఒక్కటే ఇంట్లోనే ఒకళ్ళని ప్రేమిస్తూ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకునే అంత చీప్ క్యారెక్టర్ నీది. అయినా నిన్నని ఏం లాభం? కోసం అందరిని వదులుకోవడానికి రెడీ అయ్యాను చూడు. నన్ను నన్ను అనుకోవాలి. తప్పంతా నాదే. ప్లీజ్. వరు ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడకుండా నేను చెప్పినంత కూల్గా విను. నీకే అర్థమవుద్ది. నీకు నిజంగా పొరపని చేయలేదు వరు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు నీకు కనీసం అర్థం కావట్లేదు. అరే నీ నాలిక్కి నీ బ్రెయిన్కు నరాలు అనేది ఏమీ తెలుసా? ఏంటి ఆ కన్ఫ్యూజన్ వరు? ఒకసారి నిన్ను పెళ్లి చేసుకోమంటావు, ఒకసారి మీ చెల్లిని పెళ్లి చేసుకోమంటావు, ఒకసారి నేను మోసం చేస్తున్నావు అంటున్నావు. ఏంటి వరు ఈ కన్ఫ్యూజన్? నువ్వు కన్ఫ్యూజన్ అవడమే కాకుండా నన్నుకొని నీ కన్ఫ్యూజన్ స్టేట్లో లాగుతున్నావు. సరే నువ్వు చెప్పిందంతా కరెక్టే అనుకుందాం. నేను నేను ప్రేమించానని నేను నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లె చూసి తట్టుకోగలదా? అసలుకి సెన్సిటివ్ అన్నావు. తను ఏమైనా చేసుకుంటే నువ్వు భరించగలవా? ఆ గిల్ నువ్వు లైఫ్ లాంగ్ మోయగలవా? అదంతా ఆలోచించే మీ ఇద్దరికి నేను ఓకే చెప్పేవారు. అరే అసలు నువ్వు అదే మాత్రం అర్థం చేసుకోకుండా వరు, ఐ లవ్ యూ అట్ ఎనీ కాస్ట్. ఐ లవ్ యూ. ఇన్నాళ్ళు నీకు ఈ విషయం అర్థమైందనుకున్నాను కానీ కాలేదు. ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావట్లేదు ఏంటి వరు? చీ పోవరు. యూ కిల్లింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కిల్లింగ్ మీ. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ దిస్ వరు. నేను చాలా అలసిపోయాను. సారీ సుబ్బు, ఐఎమ్ వెరీ సారీ. నేను కోల్పోతానన్న భయంతోనే ఏదేదో అనేసాను రా. ఐఎమ్ సారీ రా. అమ్మయ్యా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావారు. ఐఎమ్ సారీ. నిన్ను కొట్టకుండా ఉండాల్సిందే. పర్లేదులే సుబ్బు, నువ్వు కొట్టావు కాబట్టి నాకు అర్థమైంది. లేదంటే అర్థమయ్యేది కాదేమో. అయినా నువ్వు కొట్టక ఇంకెవరు కొడతారా? ఐ వాంట్ యూ అండ్ మై ఫ్యామిలీ టు. నేను దీనికోసం ఏం చేయడం కన్నా సిద్ధం. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసేవారు. అలానే మీ చెల్లిని కూర్చొని పెట్టి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి. వరుగానో వరలుగానో కాదు, వరలక్ష్మిగా చెప్పు. ఎందుకు ప్రాబ్లం సాల్వ్ అవుదో నేను చూస్తాను. సరే సుబ్బు. బహిరస్తస్య భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మతత్వ దురస్తం శాంతికే చ తత్. అమ్మ వరాలు ఏదో చెప్పాలన్నా? నాన్నగారు అది నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం నాన్నగారు? వచ్చే నెలలో పెట్టుకుందాం అనుకుంటున్నాం అమ్మా. అంత ఆలస్యమా? ఈ నెలలో పెట్టొచ్చు కదా నాన్నగారు. అయినా కూడా ఎలాగో టైం లేదన్నారు కదా. నీకేంటి అంత తొందర అక్క పెళ్లికి? ఎప్పుడో అప్పుడో అవుతుందిలే గాని ముందెళ్ళి నువ్వు వంట పని చూడు. అబ్బా అమ్మా నువ్వు ఉండవే. సర్లే అమ్మా, నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను. కొంచెం తొందరగా పెడితే మంచిదనిపిస్తుంది నాన్నగారు, లేదంటే కొన్ని దుష్ట శక్తులు అట్టస్తాయేమో అనిపిస్తుంది. సర్లే రేణు, నేను చూసుకుంటానన్నాను కదా, నువ్వు వెళ్ళా వంట పని ఏదో చూడమ్మా. సరే, నేను సుబ్బుని ప్రేమిస్తున్నాను నాన్నగారు. సుబ్బు అంటే అల్లుడు గారేనా? అబ్బా ఎంత మంచి మాట చెప్పావే. కాబోయే భర్తనే ప్రేమించడం ఎంత మంచి విషయం. నువ్వు చెప్పేది నిజమా? అవును, నేను సుబ్బును ప్రేమించాను. ఆ విషయం మీకు చెప్పేలోపే ఇదంతా జరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నావు వరాలు? ఇంకో నెలలో నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడా చెప్పేది?
మంచి విషయమే చెప్పింది కదరా అందులో తప్పే ఉంది అమ్మా నీకేం తెలుసు ను మాట్లాడకో నాకు అన్నీ తెలుసురా అది కాబోయే వాడినే కదా ప్రేమించింది అందులో తప్పే ఉంది అమ్మా కొద్దిసేపు మౌనంగా ఉంటావా నన్ను క్షమించండి నాన్నగారు నాకు ఇంతకంటే మించి ఏం చేయాలో అర్థం కాక మీకు ఈ విషయం చెప్తున్నాను నీ కాబోయే వాడిని ప్రేమించి ఎందుకే భయపడతావు నువ్వేం తప్పేం చేయలేదు అమ్మా ఊరుకోవే తప్పు చేయినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు రా గుచ్చుగుచ్చు అడుగుతున్నావు వరాలు ఏంటిది ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు ఎంతకాలంగా సాగుతుంది ఇదంతా ఊరందరికీ వాళ్ళ ఫోటోలు చూపించి ఎంతో సంతోషపడ్డాను ఇప్పుడు నా తల ఎక్కడ పెట్టుకోవాలి తల ఎక్కడ పెట్టుకోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏమిట్రా అది చెప్పిన మాట విని సంతోషపడక ఏవో గుచ్చుగుచ్చు మాట్లాడుతున్నావు అమ్మా నీకు శతకోటి నమస్కారాలు కాసేపు నోరు మూసుకుని ఉంటావా ఇక్కడ జరిగేదేది నీకు అర్థం కావట్లేదు అయినా ఇదంతా నీ వల్ల జరిగింది నువ్వు పెళ్లి పెళ్లి అని గోల పెట్టుకున్నా ఉంటే ఇవాళ ఇంత జరిగేది కాదు నీ త్యాగస్థలకు వెళ్ళి ఇవాళ ఇంత దాకా తీసుకొచ్చావు పెద్దదానివి కదా కొంచెం కూడా పెద్దరికంగా ఉండకుండా ఇంత జరగడానికి కారణమయ్యావు చూడు మొత్తం నాశనమైంది నిన్ను సంతోషపెట్టడానికి చిన్నదాన్ని పెళ్లి చేస్తుంటే ఆ పెళ్లి కొడుకుని పెద్దది ప్రేమించిందట అవ్వా అవ్వా లోకంలో లేని విడ్డూరాలన్నీ నా ఇంట్లోనే చూడాల్సి వస్తుంది ఇప్పుడు సంతోషమే కదా నీకు అది కాదురా మాట్లాడుకో ఇక నుంచి నువ్వు ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకు ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయం నువ్వు మధ్యలో రాకుండా ఉంటే చాలా మంచిది నేనే తోడు చేస్తాను ఇది నా కూతురు జీవితం నాశనం చేయదలుచుకోలేదు ఎలాగో నా పరువు గంగలో కలిపావు ఇప్పుడేంటి నాన్నగారు మీకు ఇదే చెప్పడం నేను చేసుకుంటా ఆయన్నే చేసుకుంటాను కానీ సుబ్బు నన్నే ప్రేమిస్తున్నాను నాన్నగారు అందుకే నేను మిమ్మల్ని మా పెళ్లి చేయమని అడుగుతున్నాను కావాలంటే ఆయనని పిలిపించి అడగమనని నాన్నగారు విషయం అర్థమవుతుంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు కళ్ళు చేతులు ఆడట్లేదు భగవంతుడా చేయాల్సిందంతా చేసి అలా కూర్చున్నాడు చూడు ఇప్పుడు మీ అబ్బాయిని తిట్టి ప్రయోజనం ఏంటండి విషయం విన్నారుగా ఏం చేద్దామో చెప్పండి ఈ చవడ చేసిన పనికి నా తల బద్దలు అయిపోతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడడానికి ఆటలు అనుకుంటున్నారు కాదు ఇది జీవితం అని వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో మీరేమన్నా అనుకోండి ఇదంతా విన్న తర్వాత ఈ పెళ్లి ససేమరా ఇష్టం లేదు నా మనసులోనూ అదే ఉంది కానీ మీతో చెప్పడానికి సంకోచిస్తున్నానంతే వీడు చేసిన తెలుగు మాలిన పని ముందే తెలిసింది అదే నిశ్చితార్థం జరిగిన తర్వాత తెలిసింటే నిజంగానే పోయేది మన పరువు అంతా ఏడుకొండలు పడతాయా అంతా మన మంచికి జరిగింది రండి నాన్నగారు నేను చెప్పింది నోరుమీ వధవ పనికి మాలిన వధవని ఒక పెళ్లి చేసుకుని కావరా అంటే రచ్చరచ్చ చేశావు ఇన్నాళ్ళు విన్నాను కాబట్టి ఈరోజు ఇంతవరకు వచ్చింది ఇక వినే ఓపిక లేదమ్మా ఈ పెళ్లి జరగదంతే సరేనండి ఉంటాను వెలగబెట్టింది చాలు కానీ పదరా ఏమిటి ధ్వజస్తంభంలో నిలబడ్డామేటి పద నాన్నగారు నీ పెళ్ళండు చేసుకుంటే వరుణ్ణి పెళ్లి చేసుకుంటాను ఏం ఆటలుగా ఉందా ఇద్దరికి చేసిందంతా చేసి చిన్నపిల్లలా మారం చేస్తారేమిటి మీరు అయినా మీరిద్దరు పెళ్లి చేసుకుంటే దాని పరిస్థితి ఏంటి నాన్నగారు నేను ఆయన్నే ప్రేమించాను చూసావుగా నువ్వన్నట్టు పెళ్లి జరిగితే నీకు సవిత ఎక్కడ ఉండదు ఇంట్లోనే ఉంటుంది అవసరమా ఇదంతా నాన్నగారు మావయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అంకుల్ మీరు చెప్పేది వినండి
ఒకసారి ఆలోచించండి. ఇదే పెళ్లి చూపులు నాకయ్యి ఆ తర్వాత మేము ప్రేమించుకుంటున్నామని మీకు తెలిస్తే అప్పుడు మీకు ఈ పెళ్లి ఓకే కదా? కానీ అలా జరగకుండా చేసింది మీరే నాన్నగారు. రోజు పెళ్లి చేసుకో అంటారే తప్ప ఎక్కడా ఏంటి ఎలాగని ఎప్పుడైనా అడిగారా? ఆహా అడిగారా? ఒకవేళ అడిగుంటే ఇక్కడిదాకా వచ్చేదా? ఇప్పుడు మాటకు ముందో చెవట మాటకు తర్వాత చెవట అంటారే తప్ప నన్ను కనీసం కూర్చోపెట్టి ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. సరే నేనే చెప్దాం అనుకున్నా అంతే. కళ్ళు మూసి తెరిచేలోకి ఎంత పెద్ద పెంట అయింది. నాన్నగారు మీరేమన్నారు? ఈ విషయం బయటకు తెలిస్తే తలెక్కడ పెట్టుకోవాలన్నారు. అంత తల తీసేసే పని నేనే చేశానండి. మనసుకి నచ్చినోని ప్రేమించాను అంతే కదా. ఇదంతా మీకు చెప్పడం కోసం మొదటి నుంచి ఎంతో ప్రయత్నించాం. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఎవరు బాధపడొద్దని, అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందామని మాలో మేము అర్చుకొని గొడవపడి చివరికి ఇదిగో ఇలా మీ ముందు నిస్సహాయులుగా ఉన్నాం. మీకు విషయం తెలుసా అండి? వరుణ్ మీకోసం ఎంతలా ఆలోచిస్తుందో తెలుసా? మీ అందరి కోసం తను నన్ను వదులుకోవడానికి సిద్ధపడింది. తన చెల్లి గురించి ప్రేమ కూడా వదులుకోవడానికి రెడీ అయింది. ఎంతలా ఆలోచించే మేము కలవలేకపోతున్నామంటే నాకే చాలా బాధగా ఉంది. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం మమ్మల్ని విడగొట్టకండి. ఎందుకంటే వాళ్ళకి మాటలు కొన్ని క్షణాల వరకే, కానీ మాకు అవి జీవితాలు. ఒక జీవితకాలం చెరగని ముద్రలా ఉంటాయి. ఒక్కసారి మా గురించి ఆలోచించండి ప్లీజ్ అండి. నన్ను సుబ్బుని పెళ్లి చేసుకునివ్వండి. మీ పంతానికి మమ్మల్ని విడగొట్టి మేం బాధపడడం చూసి మీరు జీవితాంతం బాధపడే కంటే ప్లీజ్ అంకుల్ మమ్మల్ని కలపండి, మమ్మల్ని పెళ్లి చేసుకునివ్వండి. ఆగండి ఆగండి. ఏంటి మీరు మీరు డిసైడ్ అయిపోతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. మీకు ఇంకా అసలు విషయం తెలియదేమో, సుబ్బు గారి కంటే మన వరాలు ఏజ్ లో చాలా పెద్దది. ఈ విషయం మీకు చెప్పకుండా దాచి మిమ్మల్ని మోసం చేద్దామనుకుంటున్నారు. ఈ విషయం వల్లే ఈ పెళ్లి చూపుల కంటే ముందు చెప్పడానికి ఇబ్బంది పడ్డారు. అసలు ఒక్కడు కూడా కరెక్ట్ గా లేదండి, ఈ పెళ్లి జరగదు. అవునండి. ఆగండ్రా పెద్ద మనుషులారా, అక్కడి నుంచి కదిలారంటే కాళ్ళు ఎరగొడతాను. అమ్మా నువ్వు మాట్లాడుకో, నువ్వు నోరుమూసుకో, నీకేం తెలీదు? ఏంట్రా నిన్ను కన్నదాన్ని నాకే తెలీదా? నాకన్నీ తెలుసు. అమ్మా వరలక్ష్మి. నాయనా సుబ్రాజ్. బామ్గారు. ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ ఇద్దరు పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. అమ్మా ఏం మాట్లాడతావు? వాళ్ళు చేసిన రాద్దాంతంతా చూసావు కదా. అన్నీ విన్నాను, అన్నీ చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను రా. పాపం పిల్లలు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని నొప్పించకూడదు అని చెప్పని వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరందరూ కలిసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదరా. అది కాదండి, అబ్బాయి కంటే అమ్మాయి వయసులో పెద్దది, అందుకే పెళ్లి చేయకూడదు అంటున్నాను. పిచ్చి అదవా. రాధాకృష్ణులు కృష్ణుని కంటే రాధ పెద్దది, అయినా దేవతామూర్తులు వాళ్ళు చేసుకోగలంది, వీళ్ళకి ఇవన్నీ అడ్డేమిట్రా సన్నాసి. వాళ్ళు దేవతామూర్తులే, మనం మనుషులమే. నువ్వు నోరు ముయ్యరా. అయినా రాధాకృష్ణుడు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారండి, మీరేమన్నా చూసారా? నువ్వెప్పుడైనా బృందావనం వెళ్ళావా? బృందావనం చాలా దూరం కదండి, వెళ్ళలేకపోయాను. అందుకే తెలిచావలేదురా వెధవా. బృందావనంలో బాండీరవనంలో ఆ బ్రహ్మదేవుడే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. వాళ్లతో పోల్చుకుంటే వీళ్ళిద్దరు పెళ్లికి వయసు అడ్డురాదురా సన్నాసి. మేము ఆరేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం మామయ్య గారు, మా మధ్యలో వయసు ఎప్పుడు అడ్డు రాలేదు. మనిషికి ఇంకొక మనసుతో పని కానీ
వాళ్ళ వయసుతో కాదండి, అయినా వయసు దీనికి సంబంధించింది, ప్రేమ దీనికి సంబంధించింది, రెండిటికి చాలా దూరం ఉందండి. రెండు మనసులు కలవాలి అంటే ఇది కావాలి అది ఉండాలి అని ఆలోచించకూడదురా. ఇద్దరు మనసులు కలవటానికి కావలసింది స్వచ్ఛమైన మనసు. ఆ మనసు వీళ్ళిద్దరికీ ఉంది. కలవనివ్వండిరా, వాళ్ళ ప్రేమను ఒప్పుకుని పెళ్లి చెయ్యండిరా. అయినా ప్రేమలో అర్హతలుండవు, అన్నీ అద్భుతాలే. అమ్మా అది కాదే. నువ్వు నోరు ముయ్యరా గుమ్మడికాయ మొహవాడ. ఇది నాకు నా మనవరాలకి సంబంధించిన విషయం. ఇందులో జోక్యం చేసుకున్నావనుకో నీ తల రోల్లో పెట్టి రోకలతో దంచేస్తాను. అర్థమైందా? ఎవ్వరు ఏమైనా అనుకోండి, నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి నాలుగు అక్షంతలు వేయండి, లేని వాళ్ళు భోజనం చేసి వెళ్ళండి. ఇది బామ్మ మాట, వీళ్ళిద్దరికీ బంగారు బాట. రేణు, నీ బాధ నాకు అర్థమైందమ్మా. నా బాధ నీకు అర్థం కాదు బామ్మ. నా మాట విను, సుబ్బు అంటే నీకిష్టమా? మరి సుబ్బుకి నువ్వంటే ఇష్టమేనా అని నీతో చెప్పాడా? మరి ఇన్నాళ్ళు మాట్లాడింది, ఇంతకుముందు పైన ఒకే చెప్పింది, అంటే ఇదంతా అబద్ధమా? ఇదంతా వాళ్ళు కావాలని కలవడానికి, నువ్వు నొచ్చుకోకుండా ఉండడానికి చేసిన పని మాత్రమే. తప్పే, నీ వైపు నుంచి చూస్తే తప్పే. ఒక్కసారి వాళ్ళ వైపు నుంచి కూడా చూడమ్మా. జీవితాంతం ఇష్టం లేని సంసారం చేస్తే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి నా మాట విని వాళ్ళని పెళ్లి చేసుకోని. సమాజం కోసం సంసారం చేసే మొగుడు నీకొద్దు రేణు. ప్రేమను అందుకోవటంలో ఉన్న ఆనందం ప్రేమను అందించడంలో లేదు రేణు. సారీ రేణు, నీ ఫీలింగ్స్తో ఆడుకోవాలని కాదు, కానీ నేను హర్ట్ చేయకూడదని చేసిన పనులే ఇవన్నీ. ఐమ్ రియల్లీ సారీ. అయినా మీ అక్క చాలా గ్రేట్ రేణు, నీకోసం నన్ను అంటే తనని తనే వదులుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా రేర్ రేణు. నీకోసం తను చాలానే చేసింది, అవేవి నీకు చెప్పుకోలేదంతే. ఈ ఒక్కసారి తన గురించి ఆలోచించలేను ప్లీజ్. అవునరా, అసలు నీకు మీ అమ్మనే డౌట్ తీర్చింది, మీ అక్కే. ఒక్కసారి మీ అక్క గురించి ఆలోచించు. అంతగా అడుగుతున్నారు కదమ్మా, ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకోమ్మా రేణు, నేను నీకు మాటిస్తున్నాను. ఈ సుబ్బు కంటే అందగాణ్ణి గొప్పవాణ్ణి తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే నేను పైకి పోతా. ఈ బామ్మ మాట ఎంత బలమైందో నీకు తెలుసుగా.
రేను ఇట్రా నువ్వు నా పక్కన నిల్చో ఆ ఫోటోకి ఇలానే బాగుంటుందండి నాకు ఇలానే బాగుంటుందండి మీరు తీయండి రేను ఇట్రా నువ్వు జర్గు నవ్వవే అలా బొంగమూతు పెట్టుకోకే నీకు రాజకుమారు లాంటి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను Okay, so that is it for Varalakshmi Venkateshwarlu, guys. Me kanaka my series nachinatlayite, do like, share and subscribe to Shita Toto YouTube channel. Hello. Pakkalane. Hello, enduki form vala anipinchindi. Kinda comment section lo comment cheyandi. Next endi? More than friends anto. Umshi Gotu tho. Hello. ఇది సీజన్ 2 కూడా ఉంది అవునా ఓకే మా అమ్మాయితో మామూలుగా ఉంటుంది.